ఛానల్ పాను బ్లాగ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో నాకు షేర్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫస్ట్ వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇదే పాజిటివ్ ఎనర్జీతో సెకండ్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ సెకండ్ వీడియో చాలా సింపుల్ అండ్ స్పెషల్ ఫస్ట్ థింగ్ ఇన్ సింపుల్ వీడియో ఏంటి అనే చెప్పేస్తాను స్పెషల్ ఏంటి అనేది లాస్ట్ లో మనం మన ఫేస్ గ్లో అవ్వడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అంటే స్క్రబ్బర్స్ కానీ ఫేస్ మాస్క్ షీట్స్ కానివ్వండి ఇంట్లో హోమ్ మేడ్ ప్యాక్స్ చేసుకుంటూ ఉంటాము రెడీమేడ్గా ఏదైనా దొరికితే అది వాడుతూ ఉంటాము సో అవన్నీ టైం ఉన్నప్పుడు మనం చేయొచ్చు రిజల్ట్ కూడా బాగుంటుంది కానీ టైం లేనప్పుడు అవి యూస్ చేసి ప్రాక్టికల్గా రిజల్ట్ రానప్పుడు మనం చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాము సో ఎవ్రీడే ఒక డైలీ రొటీన్గా నేను యూస్ చేసే ఒక ట్రిక్ మీకు ఇప్పుడు చెప్తాను సో నేను చెప్పబోయే ఈ ట్రిక్ మీరు కనుక యూజ్ చేసినట్లయితే డైలీ ఏ రోజు ఆ రోజు మీరు ఇన్స్టెంట్ గ్లోనెస్ మీ స్కిన్లో అనేది చూస్తారు సో ఇది మీరు డైలీ రొటీన్గా అయినా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట సో ఏం లేదండి ఎవ్రీడే మనం ఒక ఐస్ క్యూబ్ని రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అండ్ ట్యాన్ రిమూవల్కి బ్లాక్ హెడ్స్కి డార్క్ సర్కిల్స్కి అన్నిటికీ ఇది యూజ్ అవుతుందన్నమాట సో ఓన్లీ ఐస్ క్యూబ్ రబ్ చేసుకోవడం వల్ల ఏంటి యూజ్ అనుకోవద్దు సో ఐస్ క్యూబ్సే దాని ప్లేస్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి సో మనం ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకుంటాం ఒక ట్రేలో వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాం కదా సో అదే డీప్ ఫ్రీజర్లో మనము అదే ట్రేలో వాటర్ ఒక 4 సైడ్స్ అలాగే నార్మల్ మిల్క్ అంటే కాంచనవి కానీ డైరెక్ట్గా అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు సో అవి ఒక 4 లైన్స్ మనం ఐస్ క్యూబ్ ట్రేలో మనం వేసేయచ్చు అనమాట ఇంకొక సైడ్ మనం హాఫ్ ఆఫ్ ద ట్రేలో మనము అంటే ఒక సైజ్ అనేది ఉంటుంది కదా సో అందులో హాఫ్ వాటర్ అనేది ఫిల్ చేయాలి మిగతా హాఫ్ అలోవెరా జెల్తో ఫిల్ చేయాలన్నమాట సో ఈ అలోవెరా జెల్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బయట దొరికే ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయొచ్చు లేదంటే ఒరిజినల్ అలోవెరా జెల్ని మీరు క్లీన్ చేసుకొని స్క్వీజ్ చేసి మీరు అది యూజ్ చేసుకోవచ్చు సో ఒక ట్రేలో 1 సైడ్ అలోవెరా జెల్ విత్ వాటర్ అనేది ఫిల్ చేయాలి 1 సైడ్ మిల్క్తో ఫిల్ చేయాలి ఇంకో 1 సైడ్ మీరు నార్మల్ మినరల్ వాటర్ ట్యాప్ వాటర్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది నేను లేవగానే వెంటనే ఒక మిల్క్ ఐస్ క్యూబ్ అనేది తీసుకొని నా ఫేస్ అండ్ నెక్ పైన అనేది స్క్రబ్ చేసుకుంటాను సో ఇది నా డైలీ స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది సో ఆ టెక్స్చర్ కూడా మీకు అంత లిక్విడ్ ఫామ్గా ఉండదు సో అది ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి లైట్గా ఒక మనకు మీగడ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట మరీ జిడ్డుగా అనిపించదు అలాగని లిక్విడ్గా అనిపించదు సో డైలీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా మీరు అది కూల్గా ఉంటుంది సో ఆ మిల్క్ ఐస్ క్యూబ్ని ఫేస్ అండ్ నెక్ పైన స్క్రబ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట సో అలా మీరు స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసేయండి 10 మినిట్స్ వదిలేసిన తర్వాత నార్మల్ కూల్ వాటర్తోనే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎలాంటి ఫేస్ వాష్ చేసుకొని అంటే సోప్స్ అలా యూజ్ చేయకుండా ఫస్ట్ నార్మల్ వాటర్తోనే మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు దాని తర్వాత ఒక 1/2 అవర్ కానీ ఒక 20 మినిట్స్ కానీ టైం గ్యాప్ ఇచ్చి మీరు యూ కెన్ టేక్ బాత్ ఆర్ మీరు ఫ్రెష్ అప్ అవ్వాలంటే సోప్ అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది నేను మార్నింగ్ యూజ్ చేస్తాను అంటే ఐస్ క్యూబ్ నేను మార్నింగ్ యూజ్ చేస్తాను సో నేను ఎప్పుడైతే ఆఫీస్ నుంచి వచ్చేస్తానో లైక్ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా కూడా షోర్గా నేను డైలీ ఈవినింగ్ ఈ అలోవెరా జెల్ ఐస్ క్యూబ్ అనేది యూజ్ చేస్తాను అనమాట సో ఆ టైంలో ఎందుకు యూజ్ చేస్తానంటే మార్నింగ్ అంటే డే టైం అంతా మనం బయట తిరిగి వస్తూ ఉంటాము సో చాలా డర్ట్ అండ్ పొల్యూషన్ మన ఫేస్ పైన హ్యాండ్స్ పైన అంతా పడుతుంది మెయిన్గా ఎస్పెషలీ నెక్ సైడ్ అనేది చాలా ట్యాన్ ఎక్కువ అవుతుంది అన్నమాట సో ఫేస్ పైన అయినా ఏదైనా మనం యూజ్ చేస్తే అది రిజల్ట్ త్వరగా రావచ్చు కానీ నెక్ పైన అంటే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ నెక్ డార్క్నెస్ స్టార్ట్ అయింది వన్స్ అంటే కనుక దాన్ని రిడ్యూస్ చేసుకోవడం మనం చాలా కష్టం అవుతుంది సో అందుకే ఎక్కువ మంది కాలర్ ప్రిఫర్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అసలు సో ఈ అలోవెరా జెల్ అనేది యూజ్ అవుతుంది డైలీ ఈవినింగ్ మీరు ఇంటికి రాగానే నార్మల్గా వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి దాని తర్వాత ఈ అలోవెరా జెల్ ఐస్ క్యూబ్ని ఫేస్ అండ్ నెక్ పైన బాగా స్క్రబ్ చేసేసుకోవచ్చు ఈ అలోవెరా జెల్ ఎలా ఉంటుందంటే కూల్గా అండ్ కొంచెం లైట్గా ఈ మనం ఏదైతే ఫేస్ వాషెస్కి ఫోమ్ ఎలా వస్తుందో లైట్గా జిడ్డుగా అనిపిస్తుంది అనమాట ఆ
అది కూడా మన స్కిన్ కి చాలా అవసరం ఆ జిడ్డుతనం అనేది కూడా అవసరం అన్నమాట ఎందుకంటే మన స్కిన్ కి అదే తేమని ఇస్తుంది మనం ఈ ఐస్ క్యూబ్స్ ఇవన్నీ కూడా ఎందుకు వాడతాము మన స్కిన్ టోన్ కి తేమ కావాలని చెప్పేసి వాడతాం అన్నమాట సో ఈ అలవేరా ఐస్ క్యూబ్ అనేది తేమని ఇస్తుంది సో అది వాడిన తర్వాత మీరు ఒక 10 నిమిషం వెయిట్ చేసి నార్మల్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు వాటర్ తో దాని తర్వాత కావాలంటే ఒక 10 నిమిషం క్యాప్ ఇచ్చి సోప్ తో లేదంటే ఏదైనా మీరు రెగ్యులర్ గా యూస్ చేసే ఫేస్ వాషెస్ తో అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి నైట్ నేను పడుకునే ముందు నార్మల్ వాటర్ తో చేసిన ఐస్ క్యూబ్ అనేది యూస్ చేస్తాను ఇది ఎందుకంటే రిలాక్సేషన్ కోసం అండి సో వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అలాగే మనం బయట తిరుగుతూ ఉంటాము చాలా మన ఐస్ కానివ్వండి మన నెక్ కానివ్వండి చాలా స్ట్రెయిన్ అయిపోతాయి అన్నమాట సో మొబైల్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాం కదా సో ఈ నార్మల్ వాటర్ ఐస్ క్యూబ్ అనేది ఈ టైంలో అంటే నైట్ పడుకునే ముందు ఇది యూజ్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అలాగే మనం నైట్ ఇది చేసి పడుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే మనకు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట సో నేను డైలీ 3 ఐస్ క్యూబ్స్ వాడతాను సో ఎవ్రీ మార్నింగ్ లేవగానే మిల్క్ ఐస్ క్యూబ్ వాడతాను దాని తర్వాత ఒక 10 మినిట్స్ అది డ్రై అయిపోగానే నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని తర్వాత ఒక 10 మినిట్స్ క్యాప్ ఇచ్చి ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకుంటాను అండ్ ఈవినింగ్ నేను అలవేరా జెల్తో ఫేస్ ఐస్ క్యూబ్తో నేను స్క్రబ్ చేసుకుంటాను అనమాట సో అది ఎందుకు అంటే ట్యాన్ రిమూవల్కి హెల్ప్ అవుతుంది అలాగే మన స్కిన్ కి డ్రై అయిపోయిన దాన్ని తేమనివ్వడానికి యూస్ అవుతుంది అండ్ నార్మల్ వాటర్తో చేసిన ఐస్ క్యూబ్ అనేది నైట్ పడుకునే ముందు స్క్రబ్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని పడుకుంటాను మార్నింగ్ లేవడానికి చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట సో ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ అప్లై చేసిన తర్వాత కూడా మీకు ఎక్కువ టైం పట్టదు మీరు లేవగానే ఇది అప్లై చేసేసుకోవచ్చు మిల్క్ ఐస్ క్యూబ్ అనేది నాకు ఈ మూడిట్లో మిల్క్ ఐస్ క్యూబ్ అనేది చాలా ఫేవరెట్ నాకు సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇస్తాయండి ఈ మూడు అంతే సో అలవేరా జెల్ కానివ్వండి మిల్క్ ఐస్ క్యూబ్ కానివ్వండి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయన్నమాట మీరు ఫేస్ వాష్ చేసుకొని రాగానే కాస్త అలా ఒక 2 మినిట్స్ అలా చల్లగాలికి నిల్చోండి నిజంగా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి సో ఒకసారి ట్రై చేయండి యు విల్ లైక్ ఇట్ ఐ హోప్ సో ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను ఒక చిన్న వీడియో పెడతాను సో చూడండి సో నాకు తెలిసి మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీకు ఏదైనా వీడియో చేయాలనిపిస్తే షూర్గా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐ ట్రై టు మేక్ ఇట్ వీడియో ఆఫ్ ఇట్ సో చూడండి ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను ఈ ఐస్ క్యూబ్ ట్రేలో ఫస్ట్ దాంట్లో నార్మల్ ట్యాప్ వాటర్ ఉన్నాయన్నమాట ఫస్ట్ 3 ఐస్ క్యూబ్ దాంట్లో సో సెకండ్ దాంట్లో వచ్చేసి నార్మల్ వాటర్లో అలవేరా జెల్ యాడ్ చేశాను థర్డ్ దాంట్లో వచ్చేసి మిల్క్ అన్నమాట మిగతా అన్నీ కూడా ఇలానే ఫిల్ చేసేస్తాను స్పెషల్ వీడియో అని ఎందుకన్నానంటే సో నేను ఒక యూట్యూబర్కి ఒక పెద్ద ఫ్యాన్ అని చెప్పాలన్నమాట సో షీజ్ అ లేడీ తన వీడియోలో ఒక మంచి మాట అనేది ఒకటి మెన్షన్ చేస్తుందన్నమాట తన ఎవ్రీ వీడియోలో నేను చెప్పబోయే మంచి మాట అనేది ఒకటి చెప్తుంది అది ఎందుకు అంటే కనుక డైలీ మనం ఒక మంచి మాట అనుకోవడం వల్ల అంటే మనలో మనం అనుకోవడం కానీ మన నోటి నుండి ఇంకొకరికి చెప్పడం కానీ ఇది ఎలా అవుతుందంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అన్నమాట సో మన ఛానల్లో ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయబోతున్నాను హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను మెయిన్గా ఈ స్పెషల్ వీడియోలోనే నేను ఇది చెప్పబోతున్నాను ఎవ్రీ వీడియోలో కాదు సో మన ఛానల్లో ఒక మంచి మాట వచ్చేసి మీరు ఎవరికైనా ఎప్పుడైనా హెల్ప్ చేస్తే తిరిగి వాళ్ళ నుంచి ఎటువంటి హెల్ప్ని కానీ ఒక సాక్రిఫైస్ని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే అది మీరు మనం చేసే ఏం లాభం ఒకరికి హెల్ప్ చేస్తున్నామంటే వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకున్నట్టే కదా కానీ అలాంటి పరిస్థితులలో ఉన్న వారి నుంచి మనం ఏదైనా ఆశించడం అది మన తప్పే అవుతుంది అలాగని వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు చేయనప్పుడు బాధపడకండి అస్సలు బాధపడకండి ఎందుకంటే మీరు చేసిన మంచి ఎప్పుడు మీతోనే ఉంటుంది అది మీరు బ్రతికున్నంతకాలం మీతోనే ఉంటుంది అది ఎక్కడికి పోదు ఏమీ వేస్ట్ అవ్వదు నేను చేయకుండా ఉండాల్సింది అని మాత్రం అస్సలు అనుకోకండి సో ఇవాల్టి మన వీడియోలో ఇదే స్పెషల్ థింగ్ అన్నమాట హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైతే యూస్ చేశారో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను అండ్ దెన్ స్టే హోమ్ స్టే సేఫ్ కీప్ స్మైలింగ్ బై బై